బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి 32 మంది నిర్దోషులని ప్రకటన చేశారు. క్లీన్ చిట్ కూడా ఇచ్చేసేశారు. బీజేపీ కార్యాలయాల్లో కూడా సంబరాలు అంబరాలంటున్నాయి. బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. బాబ్రీ మసీద్ కూల్చివేతలో 32 మందిని నిర్దోషిగా ప్రకటిస్తూ సిబిఐ లక్నో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాలంటున్నాయి. 28 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తీర్పు మొత్తం కూడా కోర్టు ప్రయాణంలో నడుస్తుందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు 32 మందిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం పట్ల దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులందరూ కూడా సంబరాలను జరుపుకుంటున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పూర్తి స్థాయిగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఉత్కంఠకు చెప్పిన ఈ కేసు తీర్పు చివరికి విరోధులందరూ కూడా నిర్దిష్టంగా ప్రకటించడంతో పార్టీ నాయకులతో పాటుగా అందరూ కూడా సంతోషాన్ని ఆనందంగా తీర్పు పంచుకుంటున్న బాధ్యత కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం బయట పార్టీ నాయకులందరూ కూడా టపాసులు కాలుస్తూ సీట్లను పంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. అందరినీ కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో 32 మందిగా నిర్దోషులుగా ప్రకటించారు. ప్రధానంగా సీనియర్ నాయకులందరూ కూడా ఎవరు కూడా దీంట్లో పాల్గొనలేదు. ఉద్దేశక పూర్వకంగా దీన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అన్న తీర్పు సందర్భంగా కోర్టు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి ఎస్వి యాదవ్ దీనిపైన ప్రకటించిన పట్ల దేశవ్యాప్తంగా సంబరాలు మాత్రం అంబరాన్ని అంటున్నాయి. అయితే రమేష్, బీజేపీ కార్యాలయాల్లో సందడి అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికైతే 28 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత తుది తీర్పు వెల్లడించారు. బీజేపీ శ్రేణులు కూడా ఆనందోత్సాహాల్లో పాల్గొంటున్నాయి. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి? బీజేపీ నాయకులందరూ కూడా సంబరాల్లో మునిగితేసిన పరిస్థితి కనిపిస్తుంది. 28 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ కేసు అంతా కూడా కొనసాగింది. దేశంలో బీజేపీ సీనియర్ నాయకులందరూ కూడా అప్పుడు ఇక్కడ కూడా దీంట్లో పాల్గొన్నారు అనేక అపోహతో సిబిఐ స్పెషల్ కోర్టు లక్నో కోర్టు విచారణను అప్పగించారు. ఆ తర్వాత 28 సంవత్సరాల పాటు విచారణ మొత్తం కూడా కోర్టు ట్రయల్లో నడిచిన తర్వాత ఈ రోజు తీర్పు వెలువడడం పట్ల బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సంబరాల్లో ములితెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పూర్తి స్థాయిలో తమ మొదటి నుండి కూడా ప్రజలు నేరుగా పాల్గొన్నారు. ప్రజలు ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా దీంట్లో పాల్గొనలేదు అనే అంశాన్ని పూర్తిగా న్యాయమూర్తి తీసుకున్న సందర్భంగా చెప్పిన నేపథ్యంలో తదపుగా 2000 పీజీల తీర్పు మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి తీర్పు ఉంది. తీర్పు సంబంధించి మొత్తంగా తీసుకున్నట్టయితే 1992లో జరిగిన తర్వాత 93లో స్పెషల్ కోర్టుకు అప్పగించిన తర్వాత 28 సంవత్సరాల పాటుగా సుదీర్ఘంగా ఈ మొత్తం కూడా నచ్చిందని చెప్పొచ్చు. సీనియర్ బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, అదే విధంగా మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సీనియర్ నాయకులందరూ కూడా దీంట్లో అప్పుడు పాల్గొన్నారు. ఆ తర్వాత ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా దీంట్లో చేయలేదైన అంశాన్ని ప్రకటించడం పట్ల బీజేపీ నాయకులు కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాల్లో మురి చేస్తున్నారు. బీజేపీ మరోసారి తమ దేశవ్యాప్తంగా ప్రజల కోసం ప్రజలు చేస్తున్న విషయాలను న్యాయబద్ధంగా చేస్తుందనే విషయాన్ని బీజేపీ నాయకులందరూ ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ కేసు తీర్పుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ప్రాసిక్యూషన్ ఫెయిల్ అని చెప్పి చెప్తున్నారు, వాదిస్తున్నారు. అంటే అప్పీల్కి వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా? బీజేపీ నాయకులు దానిపైన మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 28 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన తర్వాత విపక్షాలు కావాలని మళ్ళీ ఆరోపణలు చేస్తున్నాయి తప్ప తమ ఎక్కడ కూడా దీంట్లో తీర్పును ఒకసారి చదువుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా అందరు కూడా బీజేపీ నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.